అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అయితే మా దేశంలో ఏంటంటే ఆదర్శాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ అవి పాటించే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు. ప్రతి వ్యక్తి కూడా రాజకీయం చేద్దాం అనుకుంటాడు, కానీ రాజకీయ నాయకునికి ఉండాల్సిన లక్షణాలు సంపాదించుకోలేరు. కొందరు ఏం చేస్తారంటే మత ప్రాతిపదికన రాజకీయాలు చేస్తూ ఉంటారు, కొందరు ఏంటంటే కుల ప్రాతిపదికన రాజకీయాలు చేస్తూ ఉంటారు, కొందరేమో వాళ్ళ స్వార్థానికి ఏదో ఒక పార్టీలు పెట్టేస్తూ ఉంటారు. రకరకాల పొలిటికల్ ఈ పద్ధతుల లోపల వాళ్ళు చేస్తున్నది ఏంటంటే జనాలకు గందరగోళం చేయడం తప్ప చేసేది ఏం లేదు. ఎందుకంటున్నంటే ఈ విషయాన్ని, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయింది, అయినా కూడా ఇంకా చాలామందికి ఆహారం లేని పరిస్థితి ఉంది, ఆరోగ్యం లేని పరిస్థితి ఉంది, మంచి ఇల్లు లేని పరిస్థితి ఉంది, ఇంకా న్యాయం అందరికీ అందే పరిస్థితి లేదు. ఇట్లా ఎన్నో ఉన్నాయి. కారణం ఏంటి అని అంటే రాజకీయాలు అనేటి స్వార్థం కోసం, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళకు నచ్చిన సిద్ధాంతంతో వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఉన్నది రాష్ట్రం దేశం. ఇప్పుడు నువ్వు ఒక ప్రధానమంత్రి దేశం మొత్తానికి ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి రాష్ట్రం మొత్తానికి కూడా ముఖ్యమంత్రి. కాబట్టి ఏదన్నా మీరు రాజకీయం చేయాలనుకుంటే ఒక రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని, ఒక దేశాన్ని యూనిట్గా తీసుకొని రాజకీయం చేయండి. అంతేగాని కులాలను గ్రూప్గా తీసుకుంటాం మేము, మతాలను ఒక గ్రూప్గా తీసుకుంటాం, మిగతా మతాల మీద వ్యతిరేకంగా పనిచేస్తాం, లేకపోతే మిగతా కులాల మీద వ్యతిరేకంగా పనిచేస్తాం, లేదు మేము మాకు నచ్చిన సిద్ధాంతం ఏదో ఒకటి తీసుకొని మేము చేస్తాం రాజకీయం అంటే. సేవ మీరు ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టుకోవచ్చు, సేవా సంస్థ పెట్టుకోవచ్చు, కంపెనీలు పెట్టుకోవచ్చు మీకు నచ్చినట్టు ఉండాలనుకుంటే. కానీ రాజకీయం అని అంటే రాజకీయ వ్యవస్థలో ఒక మంచి పద్ధతిలో రాజకీయంగా పనిచేయాలంటే, ప్రజలకు సేవ చేయాలంటే దేశభక్తి, ఆ ప్రాంతం పైన భక్తి, మంచి జీవన విధానం ఇవన్నీ అవసరం. కాబట్టి ఇప్పటికైనా సరే కొత్త పార్టీలు పెట్టే వాళ్ళని కానీ ఆల్రెడీ ఉన్న వేరే వేరే పార్టీలో ఉన్నవాళ్ళు కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేశం బాగుండాలంటే, దేశ ప్రజలు బాగుండాలంటే, దేశం అభివృద్ధి పథంలో పయనించాలంటే, జనాల యొక్క జీవితాలు బాగుండాలంటే ఏదో ఒకటి మాకు తోచింది చేసుకోవడం అని కాకుండా దేశ ప్రజలందరి ఆరోగ్య, విద్య, న్యాయం, వాళ్ళకు తగిన జీవన పరిస్థితులు, మంచి పని, ఇటువంటి కల్పించే విధంగా దేశమంతా కూడా ఒక యూనిట్గా తీసుకొని పనిచేస్తే అది ఒక మంచి అభివృద్ధి సూచికగా, ఒక మంచి పార్టీగా, ఒక మంచి గ్రూప్గా ఏర్పడుతుంది. తప్ప సంకుచితమైన భావాలతో, కులాలతో, మతాలతో, భాషలతో, ప్రాంతాలతో, అదేవిధంగా స్వార్థపరమైన భావాలతో, సిద్ధాంతాలతో ముందుకు వెళ్తే దేశ అభివృద్ధికి విఘాతంగా ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇప్పటి నుంచైనా మతాల ఐక్యత, కులాల ఐక్యత, రకరకాల భావజాలాల ఐక్యత ఒకవేళ ఉన్నా అవి మన అభివృద్ధికి, చుట్టూన్న దేశ ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే విధంగానే అది ఉండాలి తప్ప ఒకరికొకరు పరస్పరం యుద్ధ వాతావరణం చేసుకునే విధంగా ఉండద్దు. కానీ అది మన దేశంలో జరుగుతుంది. కాబట్టి ఇంకా బేసిక్ రిక్వైర్మెంట్స్, మినిమం రిక్వైర్మెంట్స్ కూడా రీచ్ కాలేని పరిస్థితుల్లో మన భారతీయులు ఎంతోమంది ఉన్నారు. స్వార్థం కోసం, డబ్బుల కోసం రాజకీయాలు చేస్తున్న ఎంతోమంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. కాబట్టి ఇప్పటి నుంచైనా
మన కోసం, మన దేశ ప్రజలకు, చుట్టూ సమాజం కోసం, దేశ ప్రజల కోసం పనిచేయగలిగే దేశభక్తితో కూడినటువంటి ఎటువంటి మత ఛాందసవాదం, కులగజ్జి, ప్రాంతీయతత్వం, భాషాతత్వం, ఇంకా గందరగోళమైన సిద్ధాంతాలు, రాద్ధాంతాలు లేని రాజకీయ వ్యవస్థను, అది ప్రజల జీవన ప్రమాణాలు వెంచి అభివృద్ధిని చేసి ఒక మంచి వ్యవస్థగా ఉండి దేశ ప్రజలను మంచి మార్గంలో నడిపిస్తూ ఆశిస్తూ జై హింద్.